45వ కీర్తన 1వ వచనం ప్రధాన గాయకునికి పోషణీయుల రాగం మీద పాడదగినది కోరాహు కుమారు రచించిన దైవ ధ్యానం ప్రేమను గూర్చిన గీతం ఒక దివ్యమైన సంగతితో ఆ హృదయము బహుగా ఉప్పొంగుచున్నది లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలీలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కాని ఆయనకు యేసును పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అలాగైతే నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. 45వ కీర్తన 2వ వచనంలో నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు యోహాను గురించి. యోహాను నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిసమిస్తాడు. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ వలన పుట్టిన ఇద్దరు పిల్లలు వృద్ధాప్యంలో పరిశుద్ధాత్మతో పుట్టాడు యోహాను. కన్యక మరియ గర్భవతి కుమారుని కంది యేసు ప్రభువారు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు అంటే అవును యూదుల రాజు. నీవు యూదులకు రాజువా? నీవన్నట్టే. యూదా అనగా స్తుతి. యూదులకు మాత్రమే రాదు, స్తుతించే ప్రజలకు పరిశుద్ధుడు 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 అని అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆయనకు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్న దేవదూతలు అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి దేవుని స్వరూపము కలిగిన వాడవండి. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమను ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా తన యవన రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నీ పిల్లల కోసం. తండ్రులారా, తల్లులారా, బిడ్డలారా, యేసు రక్తం చిందించి ఆయన అత్యున్నతమైన సింహాసనము కాదు వదిలిపెట్టి, అవును ఎలిజబెత్ మరి అంటుంది, సింహాసనము నుండి దించి దీనులను ఎక్కించను, ధనవంతులను ఆకలి కొనిన వానికి ఆహారము పెట్టి ధనవంతులు ఒట్టి చేతలతో పంపేశావని పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా మరియ మాట్లాడుతూ ఉంది. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన తను తాను రిక్తునిగా బలిగా తగ్గించుకున్నటువంటి వాడు. అయితే ఆయనకేం చేయాలంట?
నమస్కారం చేయాలి. సంస్కారవంతులు నమస్కారం చేసి మరి ఏం చేస్తారు? కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురు. నమస్కరించడమే కాదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురు జనములు. ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. దివ్యమైన సంగతి తో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. రాజును గురించి నేను రచించాను, త్వరగా వ్రాయి వాని కలమలే. నా నోరు త్వరగా వ్రాయి వాని కలమలే నా నోరు ఉన్నది అని గొరవ కుమారులు రచించిన 45వ కీర్తన. కనుక దేవుని యొక్క కృపను బట్టి త్వరగా వ్రాయువాని వలె నోరు కృతజ్ఞతాస్తుతులు నమస్కరించడం, తల వంచి శిరము వంచి నమస్కరించడం కృపకై కృతజ్ఞత చెల్లిస్తూ ఈరాజు నీ ప్రభు నీ సౌందర్యం కోరిన వాడని సంగతులు సమాధానమైన సంగతులు తెలియపరచు. సాష్టాంగపడి నమస్కారం చేయనట్లుగా, కృతజ్ఞతలు చెల్లించినట్లుగా అందరినీ సమన్వయపరిచిన పరిశుద్ధాత్ముడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రెండు కుటుంబాల్ని ఏకపరచడమే కాకుండా అనేకమైన కుటుంబాల్ని ఒకే జనంగా కృతజ్ఞతలు చెల్లించే సిద్ధమైన మనసుతో జీవించేవారు కృతజ్ఞత చెల్లించడానికి నమస్కరించడానికి సిద్ధపరచుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాము ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని చేరి ఉన్న సహవాసం సదాకాలం తోడై నడిపించుకుంటాం ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ గురించి క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించు ఆమేన్.